గులాబీ పువ్వులు చేయి విధానం. ఒక కప్పు మైదా, ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు షుగరు, కొంచెం గోధుమ నూక, చిటికెడు సాల్ట్, సరిపడ ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ సరిపడంత పెట్టుకొని ఆయిల్ ఒక పక్క మరగనివ్వాలి. ఒక బౌల్లో వరిపిండి, మైదా, షుగరు రెండు సరిపడంత షుగరు, రెండు స్పూన్లు గోధుమ నూక, చిటికెడు సాల్ట్ వేసుకొని వాటర్ కలుపుతూ వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. ఇలా జారుగా కలుపుతూ ఆయిల్ మరిగినాక ఇలా ఈ పువ్వుతో ఇలా వేసుకోవాలి. కొంచెం మీకు ఇలా వదలకపోతే చిన్న పుల్లతో ఇలాగా పొడిస్తే పడిపోద్ది. మళ్ళీ పువ్వుని మళ్ళీ ఆయిల్లో పెట్టి కాలనివ్వాలి. కొంచెం గోధుమ కలర్ వచ్చే వరకు పువ్వు వేగనివ్వాలి. మళ్ళీ సేమ్ పువ్వు ఆయిల్లో మరిగినాక మళ్ళీ ఈ ముద్దలు ముంచుకొని ఇలాగ ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి. గులాబీ పువ్వులు రెడీ. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.